మన కుటుంబాల్లోనే ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, సహోదరుల మధ్య గొడవలు, భార్యాభర్తల గొడవలు, తండ్రి కొడుకుల గొడవలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ అభిప్రాయ భేదాలు ఎందుకు వస్తున్నాయి? జాగ్రత్త గమనించండి, స్వార్థం అనే ఆలోచన మనలో పట్టి పీడిస్తుంది. ఈ స్వార్థం వల్లే లోకంలో పాపం తాండవాడుతుంది. లెట్ అస్ గివ్ ఎ ఛాలెంజింగ్ స్టేట్మెంట్, లెట్ అస్ మేక్ ద డిఫరెన్స్. మన జీవితంలో అనేక మంది మనల్ని చూసి సాక్ష్యం పలకాలి, అయ్యో వీరిలాగా ఉండాలండి, నిజంగా క్రైస్తవు అంటే ఇదే అండి, క్రీస్తు బోధ అంటే ఇదే అండి అని మన గురించి సాక్ష్యం పలికేటట్టు మనం ఉన్నామా? నీ భర్త కష్టపడి వస్తున్నాడా? ఒక మాట, మంచి మాటతో నవ్వుతూ పలకరించు, స్వీకరించు. తప్పకుండా ఆయన కష్టాన్ని మర్చిపోతాడు నీ ఇంటికి వచ్చినప్పుడు. నీ భార్య కష్టపడి రోజంతా కష్టపడి పరిచయం చేసినప్పుడు నువ్వు ఆమె చేసిన ఆ చిన్న పనికి ప్రోత్సాహకరమైన మంచి మాట మాట్లాడు చాలు, నీ ఇంట్లో సంతోషం, ఎంతో ఆనందం ఉంటుంది. మన జీవితాల్లో ఒకటే, లెట్ అస్ ట్రావెల్ ఇంటూ ద హ్యాపీనెస్, లెట్ అస్ ట్రావెల్ ఇంటూ ద జాయ్ ఆఫ్ హెవెన్లీ బ్లెస్సింగ్. ఒక పరమందున్న ఆ యొక్క సంతోషాన్ని భూమి మీద అనుభవపూర్వకంగా మనల్ని రుచి చూడాలంటే మన యొక్క మనసులోంచి వస్తున్న ఆలోచనలు సరి చేసుకుంటూ మన కుటుంబాలు, మన సంఘము, సమాజము నూతనంగా మార్చబడాలి.